ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డైట్ ఈస్ మై లైఫ్ స్టైల్ సో ఇవాళ మీకు చూడంగా వీడియో టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈ డైట్ వీడియో గురించి చేస్తున్నానని చెప్పేసి సో మీకు నేను ఇవాళ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నానండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు కూడా ఐమ్ యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ సో నేను ఇక్కడ ఏంటంటే డైట్స్ గురించి చెప్పే ముందు నేను ఇంట్రడక్షన్ కూడా చెప్పదలుచుకున్నాను సో ఏంటంటే నేను యాక్చువల్లీ నా హైట్ తగినట్టు నేను సిక్స్టీ ఫైవ్ కేజెస్ ఉండాలి బట్ నేను ఎయిటీ త్రీ కేజెస్ వరకు వెళ్ళిపోయాను ఎయిటీ త్రీ కేజెస్కి వెళ్ళిన తర్వాత చాలా అంటే యూట్యూబ్లో దొరికేవి కానీ నైబర్స్ చెప్పేవి కానీ లేకపోతే పెద్దవాళ్ళు చెప్పేవి కానీ చాలా అంటే చాలా డైట్స్ నేను ఫాలో అయ్యాను బట్ ఏంటంటే నాకు నాకు ఏది సూట్ అవ్వలేదు పైగా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి ఏది కరెక్ట్ ఏది రాంగు అంటే ఇలా తీసుకోవడం వల్ల ఏం డెఫిషియన్సీ వస్తుంది ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత నా గురించి నాకు నా బాడీ అనలైజింగ్ చేసుకున్న తర్వాత నేనంటే ఒక డైట్ చాట్ని ప్రిపేర్ చేసుకున్నాను బట్ ఇది నేను స్టార్ట్ చేసే ముందర కూడా నేను ఎందుకు డేర్ చేయలేదంటే బయటికి చెప్పడానికి ఐఎమ్ నాట్ ష్యూర్ అండి ఇది కూడా నాకు వర్కౌట్ అవుతుందా కాదా అన్న ప్రయోగంతోనే నేను స్టార్ట్ చేశాను బట్ దీనికి కావాల్సిందంత మెయిన్ డెడికేషన్ సో సింపుల్ అండి సింపుల్ మీరు దీనికోసం ఏమి తాగక్కర్లేదు మనం చెవులు కళ్ళు అన్నీ క్లోజ్ చేసుకొని ముక్కు మూసేసుకొని ఏమి మింగాల్సిన పని లేదు సో ఇలాంటివి ఏమీ కాకుండా జస్ట్ హ్యాపీగా జస్ట్ మీరు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మీరు హ్యాపీగా ఈ డైట్ని ఫాలో అవ్వచ్చు సో ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మెయిన్లీ మనకి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ అవ్వదు సో మనం పిల్లలతో వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తినకుండా ఉండలేము తినలేదంటే వాళ్ళు అప్సెట్ అవుతారు సో వాళ్ళ ముందర మనం ఓవరాక్షన్ చేయాల్సిన పని లేదు అంటే ఓవరాక్షన్ అని చెప్పేది ఏంటో అంటే నేను ఫేస్ చేశాను సో నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి బయట ఫుడ్ ఆర్డర్ చేస్తారు అక్కడ తినను నేను తినను మీరు తినండి మీరు తినండి అంటే వాళ్ళు వాళ్ళు ఫీల్ అవుతారు మనము ఫీల్ అవ్వాల్సి వస్తుంది సో మళ్ళీ తిన్న తర్వాత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది సో ఇవన్నీ ఉండకూడదు హ్యాపీగా మనం డైట్ ఫాలో అవ్వాలి మనం వెయిట్ రిడక్షన్ ఫా రిడక్షన్ అవ్వాలి సో హెల్తీగా ఉండాలి ఇంకా మనం కొంచెం కాన్ఫిడెన్స్గా కూడా ఉండగలుగుతాము ఈ వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఆ వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేదే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే చాలా రకాల వెయిట్స్ వెయిట్ లాస్ డైట్స్ చూసిన తర్వాత నాకు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా ఇందులో మెయిన్లీ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే గ్రీన్ టీ సో గ్రీన్ టీ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక నా ఛానల్లో గ్రీన్ టీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి మీకు అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను సో ఆ గ్రీన్ టీ ఏంటంటే త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం మంచిగా గ్రీన్ టీ చేసుకోవచ్చు అది ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందంటే మీరు ఒక త్రీ ఫోర్ డేస్ వాడారంటే మీరే రిజల్ట్స్ మీ ఫేస్లో కనపడుతుంది అంటే వెయిట్ లాస్ అవుతున్నామా అన్న ఫీలింగ్ అప్పుడే మీకు స్టార్ట్ అయిపోతుంది సో ఏంటంటే ఆ గ్రీన్ టీ మీరు కంపల్సరీ మీరు దాన్ని యూజ్ చేయండి మార్నింగ్ అండ్ నైట్ కంపల్సరీ అది అదే గ్రీన్ టీ యూస్ చేయండి నేనైతే అదే యూస్ చేసి గ్రీన్ టీ అంటే ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ ఇప్పుడు గ్రీన్ టీ ఏంటంటే మనం గ్రీన్ టీ తీసుకొచ్చేసి హాట్ వాటర్లో చేసేస్తాము సో నేను ఆ గ్రీన్ టీలో ఏమేమి మిక్స్ చేస్తున్నాను నా కంపో నా నేను ఏదైతే ఇంగ్రీడియంట్స్ దాంట్లో యూజ్ చేస్తున్నాను అనేది నేను వీడియోలో చూపించాను సో నేను ఆ వీడియోలో చెప్పింది కూడా త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే నేను చెప్పాను సో అదనమాట సో నేను ఇక్కడ పేపర్లో చూపిస్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండి సో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ నేనైతే ఏం తీసుకునేదాన్ని ఖర్జూరం తీసుకునేదాన్ని సో నేను ఖర్జూర మార్నింగ్ ఫోర్ ఆకలి అవుతున్నప్పుడు ప్రతిసారి నేను ఏంటంటే ఖర్జూర కంపల్సరీ ఖర్జూర తీసుకున్నాను కంపల్సరీ ఇంకోటి ఏం తీసుకుంటున్నాం వెజ్ వాళ్ళైతే ఆప్షన్స్ తక్కువండి ఖర్జునం ఒక్కటే తీసుకోవాలి నాన్ వెజ్ వాళ్ళు ఏంటంటే లో క్యాలరీస్ హై ఫిల్లింగ్ ఫుడ్ ఏంటంటే నేను వాడేది ఓన్లీ ఆమ్లెట్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ కావచ్చు క్రాంబల్డ్ ఎగ్ కావచ్చు ఆమ్లెట్ కావచ్చు పెప్పర్ ఫ్రై కావచ్చు ఏదైనా సరే ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకొని తినేసేదాన్ని అది ఎన్ని రకాల వెజిటేబుల్స్తో వేసుకుంటామా అనేది మన చాయిస్ ఎంత ఫిల్లింగ్గా అనేది మన ఛాయిస్ సో అదనమాట నట్స్ అంటే ఇంకా మీకు తెలిసిందే బాదం పప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంపకిన్ సీడ్స్ చాలా సీడ్స్ ఉన్నాయి నేను పర్సనల్గా యూజ్ చేసింది ఏంటంటే బాదం పప్పు అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆ రెండు మాత్రమే యూజ్ చేశాను డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం యూజ్ చేశాను సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ నేను డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ కింద యూస్ చేశాను సో అదనమాట గ్రీన్ టీ యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది డ్రై ఫ్రూట్స్ అది మిల్లెట్స్ అంటే ఇంకా మీకు తెలిసింది సో ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అండ్ గ్రీన్ టీని యూజ్ చేసుకుంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వాలో కూడా నా ఫర్దర్ వీడియోస్లో మీరు కంపల్సరీ చూడండి పర్సనల్గా నేను వాడుతుంది ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పు ఇంకా ఇంకా అవి రెండు ఎనఫ్ సరిపోతాయండి మనకి ఫిల్లింగ్ అనిపిస్తుంది సో మీరు అవన్నీ నట్స్ కూడా వాడొచ్చు బట్ మేమంతా మేము ఇప్పుడు ఎందుకు డైట్ ఆల్రెడీ పెట్టలేము ఇంకా అవన్నీ పెట్టలేము అవన్నీ కొనలేము అనుకున్న వాళ్ళు జస్ట్ మనం ఇంట్లోకి రెగ్యులర్గా తెచ్చుకునేవి బాదం పప్పు తీసుకోవచ్చు సో సన్ఫ్లవర్ సీడ్స్ మామూలు కొట్టులో కూడా దొరుకుతాయి సన్ఫ్లవర్ సీడ్స్ మనకి ఊర్లలో అయితే చాలా బాగా దొరుకుతాయి మనం అక్కడ నుంచి సిటీస్లో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్న ప్రాబ్లం లేదు సో అవి అయితే నేను అవి అయితే నాకు ఎన్ని తిన్నా బోర్ కొట్టదండి నేనైతే పర్సనల్గా యూజ్ చేసే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పు అవి రెండే యూస్ చేసేదాన్ని నట్స్ అయితే మీరు కావాలంటే పంప్కిన్ సీడ్స్ చాలా ఉన్నాయి సీడ్స్ కర్బుజ సీడ్స్ ఇంకా దోసకాయ సీడ్స్ ఇలా చాలా ఉన్నాయి సో ఆ సీడ్స్ కూడా మీరు అప్పుడప్పుడు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకునేసి కొంచెం హిమాలయ పింక్ సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎనఫ్ బాదం పప్పు అయితే మీరు అవసరం లేదు సన్ఫ్లవర్ సారీ సన్ఫ్లవర్ సీడ్స్ అయినా కూడా మీరు అలా రోస్ట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఆల్రెడీ బయట అయితే డైరెక్ట్గా రోస్ట్ అయ్యి వస్తాయి కాబట్టి అవి ఒక బాక్స్లో ఈ మిగతా ఏవైతే పంప్కిన్ సీడ్స్ ఈ సీడ్స్ అన్నీ ఒక బాక్స్లో తర్వాత బాదం పప్పు ఒక బాక్స్లో ఈ బాక్సెస్ రెడీ చేసి పెట్టుకోండి బాదం పప్పు అంటే మీరు నైట్ సోక్ చేసుకోవాలి మార్నింగ్ స్కిన్ తీసేసుకొని తినాలి మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు ఆ డే మొత్తం యూస్ చేసుకోవచ్చు సో ఈ బాదం పప్పు గురించి అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో అది మిల్లెట్స్ అంటే నేను మిల్లెట్స్ యూజ్ చేస్తుంది పిండి జొన్న రవ్వ రాగి పిండి తర్వాత ఇంకా మిక్స్డ్ మిల్లెట్స్ అనేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది నేను అది కూడా యూజ్ చేస్తాను అది మనం కిచడీ చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అందుకు అది యూజ్ చేస్తాను సో వెజిటేబుల్స్ అంటే మనం కీరా బ్రకోలి క్యాలీఫ్లవర్ ఇలా మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ ఇది లేదు ఇది వద్దు అనేది ఏం లేదండి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రెష్ కర్రీలు సారీ ఫ్రెష్ ఆకుకూరలు కూరగాయలు ఏవి తీసుకున్న ఇబ్బంది ఏం లేదు వాటర్ వాటర్ ఏంటంటే మనం వీలు దొరికినప్పుడంతా వాటర్ గుర్తొచ్చినప్పుడు అంతా వాటర్ తాగుతూనే ఉండాలి అంటే ఓకే మనం ఒక టైం షెడ్యూల్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంత క్వాంటిటీ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ ఒక ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలు బట్ ఇక్కడేంటంటే ఇక్కడ ఏంటంటే ఫుడ్ మాత్రం స్కిప్ చేయొద్దు అంటే కొంతమంది ఇప్పుడు ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అనుకోండి ఈవినింగ్ త్వరగా తినేసేయాలి మార్నింగ్ తినద్దు అలా అలా ఉంటుంది సో అది కూడా మనకి హెల్త్కి మంచిదే బట్ దాన్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు మనం టిఫిన్ మరీ లేట్ చేసుకోకుండా అనేది కూడా నేను ఈ డైట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను సో నా డైట్ ఏంటంటే నా పర్సనల్గా నేను నేను అన్నిట్లో నుంచి గుడ్ పాయింట్స్ తీసుకొని నాకంటూ ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేశాను ఇది నా ఫ్రెండ్స్కి మా మమ్ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు గుడ్ రిజల్ట్స్ వచ్చాయి సో నాకే కాదు ఇది అందరికీ సూట్ అవుతుంది అన్న హోప్తో కాన్ఫిడెన్స్తో మీకు షేర్ చేస్తున్నాను సో ఈ డైట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలని ఏం లేదు మీకు కొంచెం మాడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా మీరు కొంచెం ఫాలో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలో అయినా మీరు లాంగ్ ఒక టూ త్రీ మంత్స్ నాకైతే ఎయిటీ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ త్రీ కేజెస్కి తగ్గడానికి నాకు కరెక్ట్గా అంటే త్రీ మంత్స్ పట్టింది ఒక వన్ మంత్ లేదా వన్ వీక్లో జరిగిపోతుంది అనేది నేను చెప్పను అది హెల్త్ కూడా మంచిది కాదు బట్ మీకు పేషెన్స్ ఉండాలి త్రీ మంత్స్ నాకైతే టెన్ కేజెస్ ఇన్ త్రీ మంత్స్ ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ అవాయిడ్ చేయాల్సింది మెయిన్లీ ఫైవ్ అంటే ఫైవ్ థింగ్స్ అండి ఫైవ్ థింగ్స్ ఇన్ ఫైవ్ ఫైవ్ థింగ్స్ వైట్ దట్ టు వైట్ అంటే తెల్లగా ఉండవి ఐదు రకాలు మనం మానేయాలి మెయిన్లీ ఏంటంటే వైట్ షుగర్ మీన్స్ చక్కెర అది రిఫైన్ షుగర్ నెక్స్ట్ రైస్ తెల్లన్నం అంటే మీరు దానికి కంపన్సేషన్గా బ్రౌన్ రైస్ వాడచ్చు వైట్ షుగర్కి బదులు బ్రౌన్ షుగర్ వాడచ్చు కో సో మార్కెట్లో మనకి కోకోనట్ షుగర్ కూడా ఉంటుంది కోకోనట్ షుగర్ యూజ్ చేయొచ్చు సో బేకరీ ఐటమ్స్ అంతా మైదాతో చేస్తారు సో ఆ బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ మానేసేయాలి సో మిల్క్ మిల్క్ మెయిన్ అంటే అది కూడా వైట్లో వస్తుంది ప్లస్ మిల్క్ మానేయడం చాలా మందికి ఇక్కడ నేను ఏంటంటున్నాను అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటున్నాను ఈ మిల్క్ ఒకటి ఆప్షన్ అండి ఎందుకంటే నేను మానేశాను నేను మానేసిన వెంటనే బాగా వచ్చాయి బట్ మా ఇంట్లో వాళ్ళు కొంత అంటే కాఫీ అడిక్షన్ టీ అడిక్షన్ ఉన్న వాళ్ళు మానేయలేరు సో అది అది మీ ఛాయిస్ నేను చెప్పలేను మిల్క్ ప్లేస్లో మీరు గ్రీన్ టీ తీసుకుంటాను ఒకసారి ట్రై చేయండి వన్ వీక్ కాదు నాకు తలనొప్పి హెడ్ ఎక్ ఇవన్నీ అంటే నేను ఇంకా ఏం చెప్పను మీరు ట్రై చేయొచ్చు మిల్క్ తీసుకొని మా మిల్క్ తీసుకొని కూడా మీరు అంటే కాఫీ టీ అంటే ఎక్కువ కాదు డైలీ వన్స్ కాఫీ తీసుకోండి కంప్లీట్గా పాలు మానేయమని చెప్పడం అది కంప్లీట్గా మీ చాయిసే అండి మీరు తాగాలంటే తాగండి బట్ తాగే వాళ్ళు ఏంటంటే రోజుకి ఒక్కసారి మాత్రమే తాగడానికి ట్రై చేయండి ఏదారు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ సో స్టార్టింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ ఆ టై అదే ప్లేస్లో గ్రీన్ టీ మీకు ఎప్పుడైతే కాఫీ తాగాలనిపిస్తుంది టీ తాగాలనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే గ్రీన్ టీ పెట్టుకున్నారంటే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు సో అలా ఒక వన్ వీక్ ట్రై చేయండి నా ఐ హోప్ మీరు కూడా మానేయగలరు బట్ మానేయకపోయినా ప్రాబ్లం లేదు డైలీ వన్ వన్ కప్ కాఫీ కానీ టీ కానీ తీసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ రిఫైన్ ఫ్లవర్స్ అంటే మైదా అండి మైదా అంటే బటర్ నాన్స్ మనం యూజ్ చేస్తాం బట్ మైదా చాలా స్వీట్స్లో యూస్ చేస్తాం సో మైదా ప్రోడక్ట్స్ కంప్లీట్గా మానేసేయండి ఇంకా ఏంటంటే తెల్ల ఉప్మా రవ్వ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఐ థింక్ బొంబాయి రవ్వ అది మానేసేయండి సో తెల్లగా ఉన్నవి మీకు బ్లైండ్గా ఏంటంటే తెల్లగా ఉన్నవి మానేసేయండి తినడం సో మ్యాక్సిమం అవి రిఫైన్ చేస్తే వైట్గా కనపడతాయి సో నేను ఆ వైట్ వైట్స్ ఏమైనా ఉన్నాయో అవి మానేస్తున్నాను సో అదనమాట సో మానేయాల్సినవి అవి తీసుకోవాల్సినవి ఇవి సో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి మనకి వెజ్ వాళ్ళకి ఏంటంటే పన్నీర్ ఉంటుంది పన్నీర్ ఐటమ్స్ ఏమైనా చేసుకోవచ్చు కాబోలి శనగలు శనగలు రాజ్మా ఇలాంటివి ప్రోటీన్ ఫుడ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ చాలా ఉంటుంది అది మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ చాలా ఉంటుంది చికెన్ మటన్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలానే ఉంటాయి అవి యూస్ చేసుకోవచ్చు సో మనం ఎప్పుడైనా సరే మనం టెంప్ట్ అయ్యి బయటకు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేస్తారో ఫుడ్ ఫుడ్ చే ఆర్డర్ చేసినప్పుడు మనం తినేసి గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పనే లేదు సో ఇప్పుడు మీరేంటి ఇవాళ రేపు ఇవాళ అనుకుంటున్నారు రేపు మార్నింగ్ ఏంటి మనం బఫేకి వెళ్ళాలి రేపు ఆఫ్టర్నూన్ బఫేకి వెళ్ళాలి అనుకుంటాం సో రేపు ఆఫ్టర్నూన్ బఫేకి వెళ్ళాలి అంటే ఇవాళ నైట్ స్టార్ట్ చేయండి ఇవాళ నైట్ జస్ట్ సూప్తో స్టార్ట్ చేయండి మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయండి ఎప్పుడు మనం బఫేకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేయమంటున్నాను సో ఆఫ్టర్ బఫే మీరు మొత్తం అంటే మార్నింగ్ ఇవాళ నైట్ నుంచి రేపు మార్నింగ్ మొత్తం ఖాళీ ఉంటుంది లంచ్కి వెళ్ళినప్పుడు బఫే అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మంచిగా హాట్ వాటర్ పెట్టుకొని అందులో లెమన్ పిండుకొనేసి తాగేసి ఆరాముగా కొంచెం రెస్ట్ తీసుకోండి ఇంకా ఆ రోజు నైట్కి కూడా నైట్ మీకు ఆకలి ఉండదు బట్ ఆకలి ఉంటే కొంచెం సూప్ తీసుకోవచ్చు లేదా సలాడ్ తీసుకోవచ్చు అంతే ఆ రోజు డైట్ అది ఇది బఫేక్ మాత్రమే కాదండి మనం వీకెండ్స్కి బయటకు వెళ్తాము నా అప్పుడు వెళ్తున్నప్పుడు కూడా మనం ఒక్కరోజు తింటే మనం చీటింగ్ డే అంటాం కదా ఆ చీటింగ్ డే అనేది మీరు పెట్టుకోండి సండే ఏదో సాటర్డే ఆర్ సండే పెట్టుకుంటే ఆ రోజు మనం కావాల్సినవి బిర్యానీ తినచ్చు రైస్ తినచ్చు మీరు కమ్మగా గోంగూర పచ్చడి వేసుకొని అన్నం తినచ్చు అన్ని రకాలు మీరు అన్ని రకాలంటే నేను అన్ని రకాలు ఫుల్ హెవీ రైస్ తినమని నేను చెప్పట్లేదు మీరు వారానికి ఒకసారి షెడ్యూల్ పెట్టుకోండి సో నేను వైట్ రైస్ తినాలి ఇవాళ సో నేను ఈ సండే రోజు నేను ఒక స్వీట్ తినచ్చు నాకు తినాలనిపిస్తుంది కార్వింగ్స్ ఉన్నాయి నేను తినాలనిపిస్తుంది మీరు ఓకే నేను సండే తింటాను ఏదైనా సరే మీరు ఒకరోజు ఫిక్స్ చేసుకోండి సండే కానీ సాటర్డే వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ రైస్ తిన్నంత మాత్రాన ఏమీ కాదు ఆ రోజు ఒక పూటనే కాదు మీరు రెండు పూటలా తినండి నో ప్రాబ్లం సో కంప్లీట్గా నేనైతే రైస్ మానేయమని చెప్పను మిల్క్ మానేయమని చెప్పను మీరు ఆప్షనల్గా హండ్రెడ్ పర్సెంట్ కంటే నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ మానేయించాలి ఫైవ్ పర్సెంట్ తీసుకోండి నో ప్రాబ్లం మీరు మిల్క్ తీసుకోండి బట్ డైలీ త్రీ టైమ్స్ తీసుకునే టైంలో వన్ టైం తీసుకోండి రైస్ తీసుకోండి అట్ వీక్ తీసుకునే బదులు ఒక్కరోజు తీ తీసుకోండి రోజు బిర్యానీ మనం రైసులు ఇవన్నీ తినడం కంటే ఒకరోజు రైస్ తీసుకోండి అలాగే ఇంకా రిఫ్ బేకరీ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ మ్యాక్సిమం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటాను సో బేకరీ ఐటమ్స్ మ్యాక్సిమం స్కిప్ చేస్తాను నేనైతే బేకరీ ఐటమ్స్ మ్యాక్సిమం తినలేదు ఏమన్నా బర్త్డే పార్టీస్ వెళ్ళినప్పుడు మాత్రం కేక్ తినేదాన్ని సో అది కూడా షుగర్ ఉన్నప్పుడు నెక్స్ట్ నేను ఇంటికి రాగానే హాట్ వాటర్ వేసుకో హాట్ వాటర్ పెట్టుకొని జస్ట్ హాట్ వాటర్ విత్ వీలైతే లెమన్ విత్ లెమన్ ఆర్ వితౌట్ లెమన్ హాట్ వాటర్ తాగేయాలి ఇది మెయిన్ చిట్కా అండి మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఎప్పుడైతే మీరు ఫ్యాట్ ఫ్యాట్ తిన్నా ఫ్యాట్ కన్సంప్షన్ చేస్తున్నాను అయ్యో ఫ్యాట్ అని కాదు కానీ ఇప్పుడు మన కచ్చవని కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇప్పుడు కే ఇది ఈ షుగర్ ఇవంతా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ ఈ కచ్చవని కార్బోహైడ్రేట్స్ అప్పుడే మనం ఫ్యాట్గా ఫామ్ అయ్యి ఫ్యాట్ లావ్ అయిపోతాం సో ఆ కార్బోహైడ్రేట్స్ని కట్ చేయాలి కట్ చేయాలి అంటే మీరు వెంటనే హాట్ వాటర్ తాగాలి ఎప్పుడైతే మీరు క్యాలరీస్ ఇంటెక్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే క్యాలరీస్ తినేస్తున్నాము ఎక్కువ అయిపోతుంది బాడీలో స్టోర్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఏదైనా వాక్ చేయండి లేదా స్టాండ్ చేయండి లేదా హాట్ వాటర్ తాగండి అంతే ఈ త్రీ పాటించండి సో అదనమాట ఇంకా ఏంటంటే మార్నింగ్ ఒకసారి గ్రీన్ టీ తాగుతాం కదా ఈవినింగ్ కూడా ఒక ఈవినింగ్ అంటే నైట్ పడుకో బెడ్కి వెళ్ళే ముందర అంటే నైట్ పడుకునే ముందర గ్రీన్ టీ కంపల్సరీ తాగాలి కంపల్సరీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా తీసుకున్నప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్నదంతా ఫుడ్ డయషన్ అవ్వడం కానీ అది ఫ్యాట్గా మారడం కానీ మనం లావ్ అవ్వడానికి కానీ అయితే ఆ నైట్ డ్యూరేషనే సో మనకు ఇంకా క్యాలరీస్ బంద్ చేయకుండా అలా స్టోర్ అయి ఉన్నాయి అంటే మనం గ్రీన్ టీ కంపల్సరీ తాగాము అంటే అది ఫ్యాట్గా మారకుండా కొంచెం మన బాడీని మెటబాలిజం ఇంక్రీజ్ చేసి మన బాడీలో ఫ్యాట్ పెరగనీయకుండా ఫ్యాట్ కట్టర్లాగా యూ హెల్ప్ అవుతుంది సో నేను అబ్జర్వ్ చేసి నేను చాలామంది చెప్పారు బట్ నేను ఏంటంటే ఫాలో అవ్వలేదు ఫాలో అయిన తర్వాత నేను అది ఫే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది మీకు చెప్పడానికి కూడా సో ఇదనమాట నేనైతే మార్నింగ్ నైట్ కంప్లీట్గా టూ టూ టైమ్స్ గ్రీన్ టీ యూజ్ చేసేదాన్ని విత్ లెమన్ త్రీ ఫోర్ లెమన్స్ చెప్తున్నారు త్రీ అంటే యూజ్ వాళ్ళు పడితే ప్రాబ్లం లేదు నాకైతే త్రీ ఫోర్ లెమన్స్ పర్లేదు ప్లస్ నాకు యాసిడిటీ ప్రాబ్లం వచ్చింది సో గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను మార్నింగ్ హాట్ వాటర్ గ్రీన్ టీ విత్ లెమన్ నైట్ పడుకునే ముందరు గ్రీన్ టీ విత్ లెమన్ సో టూ లెమన్సే యూజ్ చేస్తున్నాను నేను టూ లెమన్స్ యూజ్ చేయండి సో మార్నింగ్ టైమింగ్స్ కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ గ్రీన్ టీలో కూడా లెమన్ పడదు మ్యాక్సిమం ఒక్కోసారి నిజంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే లెమన్ పడదు మార్నింగ్ టైమ్స్ సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు నేను చూపించే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లన్నీ వెరైటీ వెరైటీ ఏం చెప్పనండి నేను జస్ట్ మనం ఉప్మా చేసుకుంటామా ఉప్మా తినండి జస్ట్ క్వాంటిటీ తగ్గించుకోండి ఉప్మా మళ్ళీ మరి మన కోసం సపరేట్గా చేసుకోవాలంటే హౌస్ వైఫ్స్కి అస్సలు అవ్వదు మన కోసం సపరేట్గా వండుకొని పెట్టుకోవాలంటే కూడా అవ్వదు సో మనం ఏదైతే టిఫిన్ చేస్తామో ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తామో అది కూడా మనం తినచ్చు సో మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటో ఇవి ఒకవేళ మనం మైదాతో టిఫిన్ చేసుకున్నామా బస్ యూ హ్యావ్ టు మస్ట్ అవాయిడ్ మీరు కంపల్సరీ అవాయిడ్ చేయండి మైదాతో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే సో మనం మ్యాక్సిమం ఉప్మా చేస్తాము ఇడ్లీ దోశ ఇవి చేస్తాం కాబట్టి అవి ఏం కాదు అంటే మనం ఒక ఫైవ్ సిక్స్ ఇడ్లీలు తిన్నాము కదా డైట్లో ఉన్నప్పుడు టూ ఇడ్లీస్ తింటాము దోశ వన్ ఆర్ టూ తింటాము చపాతి వన్ ఆర్ టూ తింటాం సో ఇవి మనం మాక్సిమం ఒక మనం డైట్ కంటే త్రీ ఫోర్ తినే దగ్గర వన్ టూ తింటాం అంతే క్వాంటిటీ తగ్గించుకుంటున్నాం దట్స్ ఇట్ వాడనివి ఏమో చెప్పాను వాడాల్సినవి ఏవో చెప్పాను సో ఇవి ఫాలో అవుతూ నా డైట్ మీకు ఫాలో అవుతాయి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీగా చెప్తున్నాను నేనైతే తగ్గాను ఎయిటీ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ త్రీ కేజెస్కి నేనైతే ఎయిటీ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ త్రీ కేజెస్ తగ్గాను త్రీ మంత్స్లో ఈ డైట్ ఫాలో అవుతూ త్రీ మంత్స్లో నేను తగ్గాను వీక్లీ వన్స్ నేను తినేదాన్ని నేను మార్నింగ్ ఏం చేస్తాను టిఫిన్ ఏ చేస్తే అది తింటాను తర్వాత సారీ మార్నింగ్ అంటే నేను బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నాను సో మార్నింగ్ లేస్తూనే మనం హా వాటర్ తాగుతాను తర్వాత గ్రీన్ టీ తాగుతాను తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏది చేస్తే అది తింటాను తర్వాత లెవెన్ ఓ క్లాక్ అలా కీరా కుకుంబర్ అంటే కీరా దోసకాయ తెలుసు కదా ఆ కుకుంబర్ తింటాను లంచ్ టైంలో ఏంటంటే ఇది మీకు చెప్తాను మనం కర్రీస్ విత్ ఎలా సాల్ట్ ఎక్కువ లేకుండా ఎలా ఆయిల్ ఎక్కువ లేకుండా వాడాలి ఎలాంటి కర్రీస్ మనం లంచ్కి ప్రిపేర్ చేసుకోవాలి లంచ్కి కాంబినేషన్గా రాగి ముద్ద కానీ జొన్న ముద్ద కానీ లేదంటే రాగి ఉప్మా జొన్న ఉప్మా లేకపోతే కిచిడీలు మిల్లెట్స్తో చేసిన లంచ్ ఏదైతే ఉందో లేదంటే సలాడ్స్ లేదంటే కొన్ని రైస్ ఉన్నాయి వెరైటీ రైసెస్ అది సీక్రెట్ అండి నేను నా వీడియోస్లోనే మీకు రివీల్ చేస్తాను సో ఆ రైస్ తింటే మీరు ఎగ్జాక్ట్ రైస్ తిన్న పులిహోర రైస్ తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేస్తాను రైస్ కానీ రైస్తో చేస్తాను సో అది మీకు నచ్చుతుంది సో నేను అది కూడా ఫాలో అవుతాను మీరు అది ఫాలో అయితే మీరు మీరు రైస్ మిస్ అవుతున్న ఫీలింగే ఉండదు సో నేను అలా లంచ్ అలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఈవినింగ్ ఏంటి ఈవినింగ్ మళ్ళీ మనం సీడ్స్ పెట్టుకుంటాం సీడ్స్ తినచ్చు లేదు స్కిప్ చేయొచ్చు లేదు మంచిగా లెమన్ జ్యూస్ తాగచ్చు వితౌట్ షుగర్ లేదంటే నేనైతే కొంచెం లెమన్ జ్యూస్ తాగేదాన్ని లేదంటే ఈ నట్స్ తినేదాన్ని లేదంటే మనం ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ తినండి మళ్ళీ కంప్లీట్గా ఫ్రూట్స్ ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి మ్యాగో మ్యాంగో మానేయాల్సింది ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలం తర్వాత సపోటా ఇవి కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే కొంచెం మనకు ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అవి కొంచెం తగ్గించండి మనం ఫుల్ఫిల్ అయ్యేవి అంటే వాటరీ ఫ్రూట్స్ తీసుకోండి మ వాటర్ మిలన్ మిలన్ అంటే కర్బూజా పండు మాస్క్ మిలన్ వాటర్ మిలన్ ఇంకా కీరా ఇంకా ఉన్నాయి కొన్ని వాటర్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి తీసుకోవచ్చు హ్యాపీగా యాపిల్ తీసుకోవచ్చు పమ్మ స్కిప్ చేయండి యాపిల్ తీసుకునేదాన్ని నేనైతే పర్సనల్లీ మీకు ఇష్టమైన ఫ్రూట్స్ మీరు తినండి బట్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం సపోటా ఈ త్రీ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇలా చేస్తూ నేను ఒక త్రీ మంత్స్లో ఎయిటీ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ త్రీ కేజెస్కి తగ్గాను ఇవి ఫాలో అవుతూ ఇంకా ఏంటంటే ఇంకా ఏంటంటే ఈ గ్రీన్ టీ మనం యూజ్ చేసే గ్రీన్ టీ ఏంటంటే మనం ఇండియాలో దొరికేవి వాడచ్చండి మనం ఏదైనా సరే మెటబాలిజ ఇంక్రీజ్ చేసే విధంగా మనకి డిస్క్రిప్షన్స్లో చాలా ఇస్తారు మనకి ఆన్లైన్లో చూసినా కూడా చాలా గ్రీన్ టీ అవైలబుల్ ఉన్నాయి మీరు చూసి తీసుకోండి కెఫెన్ ఫ్రీ గ్రీన్ టీస్ యూజ్ చేయండి ఈ గ్రీన్ టీస్ కూడా మనకి వెయిట్ లాస్ రిడక్షన్కి హెల్ప్ అవుతాయి మెటబాలిజ ఇంప్రూవ్ అవుతుంది సో అందులో నేను ఇంకొక పాయింట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ అంటే నేను పడి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా ఏం చేయాల్సిన పని లేదు మనం రెగ్యులర్గా చేసుకునే ఇంట్లో పనులు కావచ్చు నేనేం చేస్తానంటే పర్సనల్లీ నేనేం చెప్తున్నానంటే నేను గ్రీన్ టీ తాగిన వెంటనే వెంటనే అంటే గ్రీన్ టీ తాగిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాక్ చేస్తాను లేదా ఇంట్లో ట్రెడ్మిల్ చేస్తాను లేదంటే జుమ్ జుంబా వీడియోస్ పెట్టుకొని జుంబా డ్యాన్స్ చేస్తాను లేదంటే వర్కౌట్స్ వీడియో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశారు వర్కౌట్స్ గురించి ఆ వర్కౌట్స్ చేస్తాను జస్ట్ నేను ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ మినిట్సే చేస్తానండి మించి నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా మించి బ్రేక్ఫాస్ట్ లేట్ చేయలేను సో ట్వంటీ మినిట్స్ వర్కౌట్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి కొంచెం వాటర్ తాగేసి తర్వాత నేను ఇంట్లో ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామో అదే తినేస్తాను సో ఇదనమాట ఏ ఏ ఎక్సర్సైజ్ చేయకుండా అంటే కష్టమవుతుందేమో సో అందుకు నేను ఒక ట్వంటీ మినిట్స్ చేస్తాను డైలీ అంటే మార్నింగ్ కావచ్చు లేదు ఈవినింగ్ కావచ్చు ఏదైనా సరే డైలీలో ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను ఎక్సర్సైజ్కి టైం కేటాయిస్తాను సో నాకైతే త్రీ మంత్స్ పట్టింది ఎయిటీ త్రీ కేజెస్ నుంచి సెవెంటీ ఫైవ్ కే సెవెంటీ త్రీ కేజెస్కి రావడానికి సో స్టార్టింగ్ ఫైవ్ కేజెస్ తగ్గడం ఈజీ అంటారు బట్ నాకైతే ఫైవ్ కేజెస్ తగ్గడం నాకు చాలా కష్టమైందండి టూ కేజెస్ తగ్గడానికే నాకు వన్ మంత్ పట్టింది టూ కేజెస్ తగ్గడం స్టార్ట్ అయ్యాక తర్వాత నాకు వెయిట్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతూ టెన్ కేజెస్ త్రీ మంత్స్లో తగ్గిపోవడం జరిగింది సో ఇప్పుడు నేను వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో నా వెయిట్ లాస్ డైలీ వీడియోస్ డైలీ రొటీన్స్తో పాటు నా ఈ ఇవాళ వెయిట్ ఎంత తగ్గాను అనేది కూడా నేను వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను డైలీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి నా నోటిఫికేషన్స్ నా వీడియోస్ త్వరగా మీకు రావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛా మై ఛానల్ అండ్ ఇక్కడ బెల్ బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇదన్నమాట నేను ఫాలో అవ్వాల్సినవి అవ్వకూడనవి చెప్పాను అలాగే మనం ఎక్సర్సైజ్ ఎన్ని మినిట్స్ చేయాలి చెప్పాను గ్రీన్ టీ ఏది వాడాలి చెప్పాను సో ఇదన్నమాట ఆ వీడియో ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్